పెద్దంపల్లి పట్టణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెహ్రూ చౌక్ కోడేలలో గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు శ్రీధర్ మాస్టర్ ఆధ్వర్యంలో సుమారు 4000 మందికి వినాయక మట్టి విగ్రహాలు, మొక్కల పంపిణీ మరియు వినాయక వ్రతకల్పం, పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనురెడ్డి, పట్టణ సిఐ దాడి మోహన్ రావు, ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సంస్కర్త ఎస్ఎల్జిటి సన్యాసిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాస్టర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ జరుగుతోందని అన్నారు. గ్రీన్ క్లబ్ అనే సంస్థ చిన్నపాటిగా ప్రారంభమయ్యి నేడు మహావృక్షంలా తయారైందని, చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఆ కారణంగా ఈ సంస్థ ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ మరియు అధిక సంఖ్యలో గ్రీన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడికి అందరూ వచ్చినటువంటి ఈ గ్రీన్ క్లబ్ ఏదైతే ఈ థీమ్ ఉందో మంచి కార్యక్రమాన్ని చేపట్టి మమ్మల్ని పిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గ్రీన్ క్లబ్ అనేది చెప్పుకోవడం చిన్నదిన్నా సరే సమాజానికి ఎంతో ఉపయోగపడదు. ఎందుకంటే పర్యావరణం అంటే మీరు ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, టీంని ఏర్పడి చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సో ఇలాంటి కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి ఇలాంటివి చేయించడం అనేది మాకు ఇంకా ఆనందకరంగా ఉంది. ఖచ్చితంగా మీ సైన్యంలో మమ్మల్ని కూడా చేర్చుకోమని, మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది చేస్తే మన సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇలా 8 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఇలాంటి మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు, నేను అనకాపల్లి వచ్చిన తర్వాత మా కూడా పిలిచినందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తే, ఇలాంటి కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటాం. ఖచ్చితంగా మాకు కూడా మీరు నెంబర్ చెప్పి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయాలని, చేసే పనుల్లో మమ్మల్ని కూడా భాగస్వామి చెయ్యాలని కోరుకుంటున్నాం.